హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం తెలుగు సాహిత్యంలోని ఒక గొప్ప టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం ఆ టాపిక్ పేరు ఏంటంటే బాల వ్యాకరణం ఈ బాల వ్యాకరణ పరిచయం బాల వ్యాకరణాన్ని పరవస్తు చిన్నయ సూరి గారు రాయడం జరిగింది తెలుగులో అత్యంత ప్రామాణిక వ్యాకరణ గ్రంథం ఏది అంటే బాల వ్యాకరణం అని చెప్పచ్చు బాల వ్యాకరణ పరిచయంలో భాగంగా ముందుగా పరవస్తు చిన్నయ సూరి కాలం ఏంటో తెలుసుకుందాం బాల వ్యాకరణాన్ని రాసింది పరవస్తు చిన్నైసూరి గారు మరి పరవస్తు చిన్నైసూరి గారు పద్దెనిమిది వందల ఆరు నుంచి పద్దెనిమిది వందల అరవై రెండు కాలానికి చెందినవాడు అంటే పద్దెనిమిది వందల ఆరులో జన్మించి పద్దెనిమిది వందల అరవై రెండులో మరణించారు సో మరి ఈ విధంగా పరవస్తు చిన్నయూరి కాలం పద్దెనిమిది వందల ఆరు పద్దెనిమిది వందల అరవై రెండు ఇక తర్వాత బాల వ్యాకరణ గ్రంథ రచనా కాలం పరవస్తు చిన్నైసూరి కాలం ఇది అయితే వ్యాకరణ గ్రంథం ఏ పీరియడ్లో రాయడం జరిగింది ఏ టైంలో రాశాడు అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఈ సంవత్సరంలో రాయడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు డిగ్రీ లెక్చరర్ రెండు వేల పదకొండు మరి క్వశ్చన్ పేపర్లో ఈ ప్రశ్న అడిగాడు అంటే వ్యాకరణ గ్రంథ రచనా కాలం అంటే ఆ గ్రంథాన్ని ఏ కాలంలో రచించాడు ఏ టైంలో రాశాడు అని చెప్పి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ విధంగా వ్యాకరణంలో సూత్రాలు ఎంత ఇంపార్టెంటు వ్యాకరణ పరిచయం ఓవరాల్గా వ్యాకరణం అంటే ఏంది మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి ఆ విధంగా బాల వ్యాకరణ పరిచయం గురించి ఒక వీడియో చేద్దామన్న ఉద్దేశంతో మరి చేయడం జరిగింది తర్వాత వ్యాకరణంలోని భాగాలను ఏమని పిలుస్తారు అంటే పరిచ్ఛేదములు అని పిలుస్తారు బాల వ్యాకరణంలో మొత్తం ఎన్ని పరిచ్ఛేదములున్నాయంటే మొత్తం పది ఉన్నాయి అంటే బాల వ్యాకరణంలో పది భాగాలు ఉన్నాయి తర్వాత వ్యాకరణంలో అసమగ్రతకు కారణం ఏంటి బాల వ్యాకరణంలో సమగ్రత ఉందా అసమగ్రత ఉందంటే కొంత అసమగ్రతనే ఉంది ఆ అసమగ్రత ఏంటి అంటే వాక్య పరిచ్ఛేదం అనేది లోపించడం ఇక వాక్య పరిచ్ఛేదాన్ని తప్ప మిగిలిన అన్ని పరిచ్ఛేదాలను పేర్కొనడం జరిగింది పరవస్తు చిన్నేశ్వరి గారు ఎందుకో మరి వాక్య పరిచ్ఛేదాన్ని త్యజించాడు ఎందుకు త్యజించాడో మరి మనకైతే తెలియదు అయితే బాల వ్యాకరణానికి పరిశిష్ట లేదా పూరణ గ్రంథం ఏది అంటే ఫ్రౌడ వ్యాకరణం బాల వ్యాకరణం నేర్చుకున్న తర్వాత ఫ్రౌడ వ్యాకరణం నేర్చుకోవచ్చు అయితే వాస్తవం చెప్పాలంటే బాల వ్యాకరణం అంటే పిల్లల కోసం ఉద్దేశించింది ప్రౌఢ వ్యాకరణం అంటే పెద్దల కోసం ఉద్దేశించింది బాల వ్యాకరణమే మరి ప్రౌఢ వ్యాకరణం కంటే మరి కఠినంగా ఉంటుందని విమర్శకులు పండితులు అభిప్రాయపడుతున్నారు వాస్తవం చెప్పంటే పిల్లలదే సులువుగా ఉండాలి పెద్దలదే కఠినంగా ఉండాలి కానీ పెద్దల దానికంటే పిల్లలదే అంటే బాల వ్యాకరణమే ఎక్కువ కఠినంగా ఉంది ఎక్కువ అనమాట సో ఈ విధంగా బాల వ్యాకరణానికి పరిశిష్ట గ్రంథంగా మరి ప్రౌఢ వ్యాకరణాన్ని మనం పేర్కొనవచ్చు తర్వాత బాల వ్యాకరణం వెలువడిన వ్యాఖ్యానం బాల వ్యాకరణం మీద వెలువడిన వ్యాఖ్యాన గ్రంథం ఏది అంటే రమణీయం చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ రమణీయం అనే వ్యాఖ్యాన గ్రంథాన్ని రాసింది ఎవరంటే దువ్వూరి వెంకట రామశాస్త్రి చాలా ఇంపార్టెంట్ అంటే బాల వ్యాకరణం మీద మరి వచ్చిన రమణీయం మరి ఎవరు రాశారు అని అడగడం జరిగింది ఎప్పుడు జేఎల్ జూనియర్ లెక్చరర్ రెండు వేల తొమ్మిదిలో ఈ క్వశ్చన్ అడిగారు చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా రమణీయం మరి అనే వ్యాఖ్యాన గ్రంథాన్ని దువ్వూరి వెంకట రామశాస్త్రి గారు రాయటం జరిగింది ఈ రమణీయం అనేది బాల వ్యాకరణానికి మరి ఒక వ్యాఖ్యాన గ్రంథంలా ఉంది తర్వాత బాల వ్యాకరణం ఘంటా పదము అనే వ్యాఖ్యాన గ్రంథం కూడా ఇంకో వ్యక్తి రాయటం జరిగింది ఇక్కడ అనేక మంది రాశారు అందులో బాల వ్యాకరణ ఘంటా పదము చాలా చాలా ఇంపార్టెంట్ బాల వ్యాకరణం మామూలుగా పరవశు చిన్నేశ్వరి గ్రాంధిక భాషలో రాస్తాడు ఆ గ్రాంధిక భాషలో రాసిన దాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం దాన్ని కొంత సుళ్ళుగా చేసి దాన్ని వివరిస్తూ వ్యాఖ్యానిస్తూ రాసిన గొప్ప గ్రంథమే మరి బాల వ్యాకరణ ఘంటాపదము ఈ బాల వ్యాకరణ ఘంటాపదం అనే వ్యాఖ్యాన గ్రంథాన్ని రాసింది ఎవరంటే వంతరాం రామకృష్ణరావు అయితే ఈ పుస్తకం ఎట్లా ఉంటుందంటే మీకు చూపిస్తా ఇది అన్నమాట సో బాల వ్యాకరణ ఘంటాపదము మరి గుణపాఠానుబంధ సహితము అంటే ఈ విధంగా అందులో ఉన్న సూత్రాలన్నింటినీ వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ అర్థమయ్యే రీతిలో మరి అంత అత్యద్భుతంగా రాసిన గ్రంథం అన్నమాట ఇది వ్యాఖ్యాన గ్రంథం అయితే ఈ విధంగా దీని వ్యాఖ్యాత పరవశు చిన్న సూర్య అంటే దాన్ని రాసింది దానికి మూలం ఏమంటే బాల వ్యాకరణకర్త చిన్న సూర్యు ఇక్కడ వ్యాఖ్యాత అంటే దీని వ్యాఖ్యాన గ్రంథంగా అంటాం కదా మనం దీని వ్యాఖ్యాన గ్రంథం ఎవరు అంటే వంతరాం రామకృష్ణరావు గారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ విశాలంద విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు మరి దీన్ని విడుదల చేయడం జరిగింది ఇక్కడ వెనుకలో వంతరాం రామకృష్ణరావు ఫోటో ఉంటుంది ఆయన పూర్తి వివరాలు ఉంటాయి ఆయన ఎక్కడ జన్మించాడు మరి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వారు విశ్వవిద్యాలయంలో ఆయన చదివిండు ఉద్యోగ వివరణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా పనిచేసిండు ఆ తర్వాత రెండు వేల ఏడులో మరణించారు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయన్నమాట సో ఏది ఏమైనా బాల వ్యాకరణ ఘంటా పదమును ప్రతి డిగ్రీ పాస్ అయ్యి తెలుగు కోసం మరి పోటీ పరీక్షల్లో పాల్గొనే ప్రతి ఒక్క అభ్యర్థి ఈ పుస్తకం దగ్గర పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకం ఇది ఇక తర్వాత తీసుకున్నట్లయితే బాల వ్యాకరణముల వ్యాఖ్యానం అనే గ్రంథకర్త ఎవరు రాశారంటే ఈ గ్రంథకర్త అంటే దీన్ని ఎవరు రాశారంటే స్ఫూర్తి స్త్రీ అంటే బాల వ్యాకరణం ఫ్రౌడ వ్యాకరణం ఈ రెండింటినీ మిక్స్ చేసి మరి వ్యాఖ్యానించినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే స్త్రీ గారు కలం పేరు స్ఫూర్తి స్త్రీ ఈయన అసలు పేరు ఏంటంటే టి భాస్కర్రావు ఆ తర్వాత బాల వ్యాకరణంలోని బాల శబ్దం ఉందో దానికి అర్థం ఏంటంటే గ్రహణ ధారణ పటుర్ గ్రహణ ధారణ పటుర్బాలహ అని ఎక్కడుంది దీని అర్థం అంటే తర్క సంగ్రహ దీపికలో దీని అర్థం ఉందన్నమాట అయితే ఈ తర్క సంగ్రహ దీపిక ఎవరు రాసారంటే అన్నం భట్టు అనే ఒక కవి మరి రాయటం జరిగింది తర్వాత కద్రువ నాగమాత నిపాత సూత్రం అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే పరవసు చిన్నేశ్వరి గారు చాలా ఇంపార్టెంట్ రెండు వేల పన్నెండు డిగ్రీ లెక్చరర్లో మరి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది చాలా ఇంపార్టెంట్ తర్వాత బాల వ్యాకరణంలో అతి చిన్న పరిచ్ఛేదం ఏదంటే కృదంత పరిచ్ఛేదం ఈ కృదంత పరిచ్ఛేదనలు మొత్తం ఇరవై రెండు సూత్రాలు ఉన్నాయి తర్వాత బాల వ్యాకరణంలో అతిపెద్ద పరిచ్ఛేదం ఏది అంటే పరిచ్ఛేదం ఈ క్రియా పరిచ్ఛేదంలో మొత్తం ఒక్క వంద ఇరవై నాలుగు సూత్రాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ చిన్న పరిచ్ఛేదమేమో కృదంత పరిచ్ఛేదం పెద్ద పరిచ్ఛేదమేమో క్రియాపరిచ్ఛేదం చిన్న పరిచ్ఛేదంలో ఇరవై రెండు సూత్రాలు ఉన్నాయి క్రియా పరిచ్ఛేదంలో నూట ఇరవై నాలుగు సూత్రాలు ఉన్నాయి మరి మొత్తం ఎన్ని పరిచ్ఛేదాలు పది పరిచ్ఛేదాలు బాల వ్యాకరణంలో మొత్తం పరిచ్ఛేదాలు పది ఆ మొత్తం పది పరిచ్ఛేదాలలోని మొత్తం సూత్రాల సంఖ్య తీసుకున్నట్లయితే నాలుగు వందల అరవై ఐదు చాలా ఇంపార్టెంట్ కాంపిటీషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది నాలుగు వందల అరవై ఐదు సూత్రాలు ఉన్నాయి బాలవ్యాకరణంలో మొత్తం పది పరిచ్ఛేదాలు ఉన్నాయి కదా ఆ పది పరిచ్ఛేదాలలోని మరి సూత్రాల సంఖ్యను తీసుకున్నట్లయితే ఒకటి సంజ్ఞా పరిచ్ఛేదము ఇరవై మూడు సూత్రాలు సంధి పరిచ్ఛేదము యాభై ఐదు సూత్రాలు తత్సమ పరిచ్ఛేదం ఎనభై ఏడు సూత్రాలు ఆర్థిక పరిచ్ఛేదం ముప్పై ఎనిమిది సూత్రాలు కారక పరిచ్ఛేదము ముప్పై ఏడు సూత్రాలు సమాస పరిచ్ఛేదము ఇరవై ఆరు సూత్రాలు తద్దిత పరిచ్ఛేదము ఇరవై ఎనిమిది సూత్రాలు క్రియా పరిచ్ఛేదము ఒక్క వంద ఇరవై నాలుగు సూత్రాలు కృదంత పరిచ్ఛేదము ఇరవై రెండు సూత్రాలు ప్రకీర్ణక పరిచ్ఛేదము ఇరవై ఐదు సూత్రాలు సో గమనించండి ఇక్కడ క్రియా పరిచ్ఛేదంలో మొత్తం ఒక్క వంద ఇరవై నాలుగు అంటే ఎక్కువ ఉన్నాయి కృదంత పరిచ్ఛేదంలో కేవలం ఇరవై రెండు సూత్రాలు మాత్రమే ఉన్నాయి ఈ విధంగా మొత్తం అన్ని పరిచ్ఛేదాలలో ఉన్నటువంటి సూత్రాలను సంఖ్య తీసుకున్నట్లయితే నాలుగు వందల అరవై ఐదు సూత్రాలు ఉన్నాయి అంటే బాల వ్యాకరణంలో నాలుగు వందల అరవై ఐదు సూత్రాలు ఉన్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్